గణమని నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థికి ఉన్న ఎర్రగడ్డ వెంకట్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎర్రగడ్డ వెంకట్రావు ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది ప్రచారం? ఇంకా 4-5 రోజులు మాత్రం ఉంది, ఎలా జరుగుతుంది ప్రచారం? ఎలా జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా, అలా జరుగుతుందంట. రాజకీయాల్లో మంచి చేయడానికి వచ్చిన వాళ్ళని, రాజకీయాల్లో ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చిన వాళ్ళని, ప్రజలకు సమస్యలు సృష్టించిన వాళ్ళని, అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయానన్న సానుభూతి కానివ్వండి, ఈ ఏ గ్రామంలో తిరిగినా నాకు జనాలు ఎదురొచ్చి రిసీవ్ చేసుకున్న పరిస్థితులు చూస్తుంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం ఖాయం. నన్ను గన్నవరం నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం తగ్గుతున్నాయి. ఈ గన్నవరం, మా గన్నవరం నియోజకవర్గ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో శాసనసభకు పంపిస్తారని బలంగా నమ్ముతున్నాయి. ఈ ప్రచారం తర్వాత మీరు భువనేశ్వర్ గారి మీద, చంద్రబాబు మీద వ్యాఖ్యలు చేసిన వలభనేని వంశీని ప్రజలు ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తుంటే, ఆయన మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. దమ్ముంటే వాళ్ళని పోటీ చేయమని ప్రతిపాదన చెప్తున్నారు. నాకు సంబంధించి నన్ను అడిగితే బెటర్, నేను సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసే మనిషిని కాదు. నేను రైతువారి బిడ్డని, నాకు వ్యవసాయం తెలుసు. ఎలపటదాపుడు ఎడ్లు ఇప్పుడైన తోలుతా నేను వ్యవసాయం చేస్తా. ఆరుగాలం కష్టపడి రైతు సోదరులకి బోర్డు అంత సేవ చేశా. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ అయితే దేశంలో నెంబర్ వన్లో పెట్టా. రైతు సోదరులకి అవకాశం వచ్చిన రోజు రైతును గెలిపించా. రైతులు చనిపోతే డబ్బులు ఇచ్చా. కౌలు రైతులు చనిపోయినా డబ్బులు ఇచ్చా. అలాగే ఆడపిల్లలకి పెళ్లికి డబ్బులు ఇచ్చా. అలాగే బంగారం కొనుక్కుంటే డబ్బులు ఇచ్చా. లేకపోతే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా. ఇవన్నీ అడ్మినిస్ట్రేటర్గా నేను సాధించిన ఘన విజయాలు. నా రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గం కేడీసీసీ బ్యాంక్ దేశంలో నెంబర్ వన్ పెట్టినట్టే గన్నవరాన్ని లోకేష్ బాబు మంగళ గారిని దేశంలో మోడల్ కాన్స్టిట్యూన్సీ చేస్తానంటున్నాడు. నేను మా గన్నవరం నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గం తిరిగిస్తా. దానికి అనువైన ప్రాంతం గన్నవరం. మోడల్ నియోజకవర్గం చేయడానికి చాలా ఈజీ అని నేను బాగా 5-7 పనిచేస్తే చాలా ఈజీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ ఎదురుగా ప్రభుత్వ ల్యాండ్ ఉంది. ఎంఎన్సీ కంపెనీ తేటాకు అవకాశం ఉంది. అలాగే మీరు అటుపక్క మలవల్ పారిశ్రామికరికి వెళ్తే 458 కంపెనీలకి భూమి కేటాయిస్తే చంద్రబాబు గారి ప్రభుత్వం 16.5 లక్షలకి ఇస్తే ఇప్పుడు 86 లక్షలకి ప్రభుత్వం ఇస్తే పరిశ్రమలు రావట్లేదు. ఆ పరిశ్రమలు ఇచ్చే పరిస్థితి తెచ్చి తీరుతాం. అలాగే బ్రహ్మలింగయ్య చెరువు ఇక్కడ మట్టి దొంగిన పరిస్థితి ఇది. ఈ ప్రాంతవాసులు అందరికీ తెలియదేం కాదు. ఇది కృష్ణానది ఇసుక మేట అవుతుంది కానీ మట్టి మేట అయ్యేది. మళ్ళీ వచ్చి అధికారులు శిక్షార్హులే. అధికారులు తప్పించుకోలేరు. అధికారులు చాలా అరాచకాలు చేశారు 10 సంవత్సరాల నుంచి. వాళ్ళందరూ శిక్షార్హులే అని నేను భావిస్తున్నాను. అలాగే ఈ ఇక్కడ ఉన్న బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వాయర్ చేసి తీరుతా. సాగు తాగునీరు అందించే ఏర్పాటు చేస్తా. పర్యాటక ప్రదేశంగా తీర్చిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతా. గన్నవరం నియోజకవర్గంలోని ప్రజల ఆస్తుల విలువ పెరిగేటట్టుగా అభివృద్ధి చేస్తా. ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో గన్నవరం మీరు గెలబోతున్నారని చెప్పారు, ఎలా చూస్తారు? ధన్యవాదాలు. మీకు నాకు సర్వే చేసినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ మీరు గెలుస్తారని చెప్పినప్పుడు ఎక్కడైనా ఆనందంగానే ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్టీవీ. ఫైనల్గా ఒకటి చెప్పండి, లెక్కకు మించి హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి కూడా తొలగించారు నిన్న నుంచి వైసీపీ ప్రచారం. ఏమండి, వైసీపీ మాట్లాడిన ప్రతిదానికి నేను వైసీపీలో ఉండొచ్చా? వై నాట్? 175 అని వైసీపీ ఇవాళ రెడీ అని ఎందుకంటుందో అడగండి. అవును, ముఖ్యమంత్రి గారు అడగండి. వై నాట్? 175 అంటే ఏంటి? తెలుగు అర్థం ఏంటి? 175 మాయే. ఇది ప్రజాస్వామ్య దాడిగా నేను అభివర్ణిస్తున్నా. ప్రశ్నించే గొంతుకుంటున్నది అనుకుని 175కి 175 కుప్పంలో గెలుతున్న పిచ్చివాగుడు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి కూడా చదువుతున్నా. అసలు నేను మంత్రిని చేస్తాను, నేను మంత్రిని చేస్తానని చదువుతారా భర్త అనే అతను? ఇప్పుడు అతను ఎమ్మెల్సీ ఉన్నాడు, అతను మంత్రి ఎందుకు చేయలేని వాళ్ళు? బీసీల మీద మీకు కోపం, ఆధారం ఉండి బీసీలు నా ఎస్సీ నా మైనార్టీలు అన్నప్పుడు, నా బీసీలు అన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఆ కుప్పం ప్రజలు ఉన్న పిచ్చాళ్ళ. చంద్రబాబు గారు గెలిస్తే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, ఆయన కాదు మంత్రిని చేస్తా. అలా వాగే వాగుడికి పిచ్చుతారానికి నేను ఏ జాలి పడాలి అనుకుని ఏం చేస్తాను ఇప్పుడు? అలాగే ఈ Y0 171 నుంచి రెడీ అనే దానికి ఎందుకు తగ్గిపోయారు అసలు? అది మీ మీడియా ఎందుకు అడగదు? ఎంతసేపు మా ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తుంది తప్ప. 1950 తర్వాత ఈ రాష్ట్రంలో అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇదే. 13 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు చంద్రబాబు అనే ఇస్తాడు. ఎట్టు పరిస్థితి చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం ఇస్తుంది. కిలో బియ్యం 2 రూపాయలకి ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 82లో హామీ ఇచ్చి 83లో ఇస్తే 40 సంవత్సరాలు, 41 సంవత్సరాల నుంచి ఆ పథకం తీసే సాహసం కూడా ఏ ప్రభుత్వం చేయలేకపోయింది. సంక్షేమ పథకాలు బిలోపోవటం ఇవ్వాల్సిందే. తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే తర్వాత అభివృద్ధి కూడా చేస్తుంది. ఇక వీళ్ళు ఏమి చేయలేక ఎట్టండి మాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా తక్కువ వయసు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజున అతను రాష్ట్ర బడ్జెట్ని ఉన్న బడ్జెట్ని 5 రెట్లు పెంచాడు. ఫస్ట్ 10 ఇయర్ 4 సంవత్సరాల్లో 52,000 కోట్లు పెంచాడు. ఇవాళ ఈ అణగారిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాపాడాలన్నా, ఈ రోడ్లు బాగుపడాలన్నా మే ఈ రాష్ట్ర ప్రజలు మేం కాదు చంద్రబాబు కోసం ఎదురు చూసేది. నిర్జీవంగా ఉన్న అమరావతి ఎదురు చూస్తుంది. పట్టాభిషేకం ఎప్పుడవుతుంది చంద్రబాబు కానీ 15 రోజులు 20 రోజులు అని, జీవం లేని పోలవరం ఎదురు చూస్తుంది ఎప్పుడొస్తాడు చంద్రబాబు అని. అలాగే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో, బీజేపీ మద్దతుతో
రాబోయే కాలంలో ఈ ఆసులు పెరగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, గన్నవరం లాంటి చోట గన్నవరంలో హెచ్సిఎల్ కంపెనీ పక్కన మళ్ళీ ఐటీ రావాలన్నా, ఏది జరగాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడం తక్షణ అవసరంగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారంటే ఏమాత్రం సందేహం లేదు. అలాగే గన్నవరం నియోజకవర్గాన్ని నేను నెంబర్ వన్గా పెడతాకి పనిచేస్తా తప్ప నేనేం కొండలు కోట్లు మట్టిలు తోటకు నేను రాజకీయాల్లో రాలా. నేను మంచి చేస్తా, మంచి అడ్డాకే రాజకీయాల్లోకి వచ్చా. అలాగే గన్నవరం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నీటికి సమాధానంగా నన్ను శాసనసభకు పంపి చంద్రబాబు కన్నీటికి నా విజయంతో గన్నవరం ప్రజలు సమాధానం చెప్తారని బలంగా నమ్ముతున్నా. చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రజలు నన్ను గిఫ్ట్గా ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు కంటిపాపలో చూస్తాడు దీన్ని. తను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తారు. అభివృద్ధి దిశగా పరుగులు తీపిస్తాం ఈ నియోజకవర్గం. నేను మచిలీపట్నం జగన్ కామెంట్ చేశారు, నా చుట్టూ కుట్రలు జరుగుతున్నాయి, అందుకే డీజీపీలు మారుతున్నారు, ఇంటి డీజీలు మారుతున్నారు, ప్రజలు మీరు అంతా కూడా నా బిడ్డకి రక్షణగా ఉండాలంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన అట్టా చెప్తారులేండి, ఇప్పుడు నా గన్మెలు తీస్తారు, నేనే గన్మెలు వద్దాను, ఇప్పుడు గన్మెలు పెడితే నాకు అక్కర్లేదని చెప్పారు. నా ప్రజల మీద నమ్మకం ఉంది నాకు గన్నవరం ప్రజలు. అలాంటి మాటలు ముఖ్యమంత్రి గారు అటు మాట డొల్లతనాన్ని బయట పెడుతుందని నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్న దాని నుంచి రెడీకి తగ్గడం తప్పు, మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా తప్పు అని అభివర్ణిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విఫలమయ్యారనే ప్రజల భావన, దానికి కారణం జీడీపీ పడిపోవటం, ఆస్తుల విలువ పడిపోవటం, ఉద్యోగాలు రాపోవడం, పరిశ్రమలు రాపోవడం. వైనాట్ ఇది కాదంటే లేదు, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ సంకీర్ణ కూటమిని అధికారంలో తీసుకొద్దామని చూస్తున్న పరిస్థితి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనికి మాలినాళ్ళకి మంత్రులు ఇచ్చి, పనికి మాలినాళ్ళకి శాసనసభ్యులు ఇచ్చి, వాళ్ళతో బూతులు తిట్టినా మీరు ఖండించకుండా మీరు భారీ మూల్యం చెల్లించబోతున్నారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్ర శాసనసభని ఏనాడు అలగటమే తిరిగింది చంద్రబాబు నాయుడు గారు. 45 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి చాకరీ చేసిన మనిషిని, 21 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి జరిగిన అవమానానికి గన్నవరం నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు జరిగింది. తర్వాత నిండు సభలో 3-4 శాసనసభ్యులు పిచ్చివాడు వాగుతుంటే, సభలో లేని మహిళ గురించి మాట్లాడుతుంటే, ఖండిస్తే జగన్మోహన్ రెడ్డి స్థాయి పెరిగేది, జగన్మోహన్ రెడ్డి గారి విలువ పెరిగేది, జగన్మోహన్ రెడ్డి గారి హైట్ పెరిగేది. కానీ మౌనం అర్థాంగీకారులాగా చేష్టడు చూస్తాం బాధాకరం. స్పీకర్ అట్టగా ఉన్నాడు, ముఖ్యమంత్రి అలాగే ఉన్నాడు. అది ఖండించలేనప్పుడు ముందు మనుషులుగా మానవత్వం ముఖ్యమైనది, తర్వాత రాజకీయాలు పార్టీలు ఇవన్నీ. రాబోయే కాలంలో వచ్చేది తెలుగుదేశం, రాసి పెట్టుకోండి. థ్యాంక్యూ సార్. రాబోయే కాలంలో తెలుగుదేశం రాబోతుందని కూడా చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు అవమానించినటువంటి వైసీపీని ప్రజలు ఇంటికి పంపించడం సిద్ధంగా ఉన్నారు. గన్నవరం సీటు గెలిపించడం ద్వారా వైసీపీకి సంబంధించినట్టు అందరికి కూడా చెక్ పెడతానని కూడా యార్లగడ్డ వెంకట్రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ షార్ టీవీ గన్నవరం నియోజకవర్గం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.